మల్కజ్గిరిలో గౌతమ్ నగర్ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేసిన పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి డివిజన్ లోని అయన్ నగర్ లో ప్రజల సమస్యను తెలుసుకున్న రేవంత్ రెడ్డి వర్షం పడుతుండటంతో కార్యక్రమాన్ని కుదించుకుని వెళ్లిపోయాడు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు నందికంటి శ్రీధర్ తో మల్కజ్గిరికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మణిదాం హోటల్ ఉంది, శాంక్షన్ అండి. కాకపోతే ఆరు బికి అక్కడ మన ఇల్లు పోతుంది, అక్కడ అవకాశం లేదు. ఇదే ప్లేస్ పడి మాకు ఇది బాగుంది, ఇదే మెయిన్ ప్లేస్. గ్రౌండ్ ఉత్తమనగర్ వస్తుంది అనుకో, ఆనంద చోసా కలుస్తుంది, మొత్తం ఈసారి కూడా కలుస్తుంది. యాక్చువల్లీ మనకు ఈ లింక్ తోటి ఉత్తమ్ నగర్ నుండి కొండపై నుంచి ఒక రోడ్ అయిందన్నమాట. ఈ ల్యాండ్ ఇవ్వని చెప్పింది, కంట్రోల్ మీటర్ ల్యాండ్ ఇవ్వమని చెప్పింది. ల్యాండ్ ఎలా అయిపోయింది అన్న సర్వే అయిపోయింది, టోటల్ అయిపోయింది బడ్జెట్. తెలంగాణ థ్యాంక్ యూ అయిపోయిందండి. 50% 50% అవునవును, ఒక 50% రెండు కోట్లు అయిందండి. రెండు కోట్ల వరకు నేను రాకసారి మొత్తం రిక్వెస్ట్ నాకు ఈసారి అవి కోర్టు వస్తాయి. అవును, కోర్టు వస్తే రెండున్నర కోట్లు అయితే ముందు కాలనీ అన్న ఉన్నాడు గుట్ట ఉంటాయి మొత్తం 64 కలిసి కూడా ఇందిరాగాంధీ రూపాయలు చెప్పండి. ఇప్పుడు రైల్వే అధికారులు వస్తారు, తక్కువ ఆ లేదో డిసిషన్ తీసుకుని తక్కువ డిఫెన్స్ అధికారులు వచ్చి ఇల్లు అనుకుంటే